పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అద్దిరిపోయే న్యూస్ అయితే బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి పూనకాలే. మనం వాల్టీర్ వేరియట్ సినిమాతోనే పూనకాలు లోడింగ్ అంటూ రెచ్చిపోతున్నటువంటి అభిమానులకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. అదేంటంటే వాల్టీర్ వేరియట్ థియేటర్స్ లోనే హరిహర వీరమల్లు సరికొత్త టీజర్ ను ప్రజెంట్ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నటువంటి పీరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు మూవీ ఈ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా సాగుతుంది. ఇప్పటికీ 50% షూటింగ్ కి పైగా పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా మిగిలిన భాగం అతి త్వరలో పూర్తి చేసుకుని సమ్మర్ కానిక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే మొఘలుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగగా నటించబోతున్నాడు. ఆయనకి జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే ఆయన షూటింగ్ లో పాల్గొన్నాడు కూడా. వీరమల్లు మరియు ఔరంగజేబు మధ్య రాజదర్బార్ లో వచ్చి కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరిస్తున్నారు. ఇదిలో ఉండగా అభిమానులకు ఈ ఆదివారం ఈ సినిమా గురించి ఒక శుభవార్త రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించినటువంటి సరికొత్త టీజర్ ని జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డేని పురస్కరించుకుని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. 2 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ యాక్షన్ టీజర్ అభిమానులకు పూనకాలు రప్పించేలా ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ ఈ టీజర్ లో గడ్డం లుక్ లో కనిపించబోతున్నాడు. అయితే ఈ టీజర్ ని డిసెంబర్ 31వ తేదీని రిలీజ్ చేయాల్సి ఉంది. అంటే ఖుషి రిలీజ్ సమయంలోనే రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ పెండింగ్ పడడంతో జనవరి 26వ తేదీన విడుదల చేస్తామని చెప్పేసి నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి ఒక అదిరిపోయే పోస్టర్ని ఆదివారం రోజు విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ టీజర్ వాల్టీర్ వేరయ్య మూవీ థియేటర్స్లో కూడా ప్రదర్శించబోతున్నారు. సో వార్త యొక్క సారాంశం ఇదన్నమాట. జనవరి 26న రిపబ్లిక్ డేని పురస్కరించుకొని సో చాలా భారీగా గ్రాండ్గా భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి మూవీ టీజర్ అయితే రిలీజ్ చేస్తారంటూ కూడా కొన్ని వెబ్సైట్లో వార్తలు రాయడం అయితే జరిగిందన్నమాట. సో ఈ వార్త విన్న తర్వాత పవన్ అభిమానులకి పండగ రెచ్చిపోవచ్చు అన్నమాట.